నాటుచారా స్థావరాలపై నెల్లూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా మూడవ రోజు బోగోల్ మండలం కప్పరాలతిప్ప గ్రామ సమీపంలో పాతిపెట్టిన సారాయి తయారీకి వాడే బెల్లం ఊటను పోలీసులు గుర్తించారు. కావలి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్మశాన వాటిక, నక్కలగుంట, ఉప్పు కాలువ పరిసర ప్రాంతాల్లో నాటు సారాయి స్థావరాలపై మూడవ రోజు కూడా దాడులు చేశారు. భూమిలో పాతుపెట్టిన నాటు సారాయి తయారీకి వాడే బెల్లం ఊటను కలిగి ఉన్న 8 ఇనుపు డ్రమ్ములను వెలికితీసి 1600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అనంతరం సారా తయారీదారులపై కేసు నమోదు చేశారు. ఈరోజు కావలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో ఒంగోలు మండలం కప్పరాల దిప్పలో ఈరోజు వరుసగా మూడో రోజు కూడా దాడి చేయడం జరిగింది. జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శ్రీ కేసీటీ శ్రీలక్ష్మి మేడం గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా దాదాపు మూడో రోజు ఇది వరుసగా దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో 20 డ్రమ్ముల్ని ఉన్న బెల్లం ఓటుని ధ్వంసం చేసి వాటిని వెలికియ్యడం జరిగింది. దాదాపు 4000 లీటర్ల బెల్లం ఓటుని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. మేము కొత్త కొత్త ఏరియాలకి అంటే మేము ప్రతిరోజు రైడ్లు చేస్తామంటే ఎవరైతే ఈ సారా తయారు చేసే ఉన్నారో వాళ్ళు కొత్త ప్రదేశాలను సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఎవరు వెళ్ళని ప్రదేశాల్లోకి వెళ్ళి బెల్లం ఓటుని నిల్వ చేసి సారా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా కూడా సారాయి కాసినా కానీ వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వృత్తి మానుకొని వేరే జీవనోపాధి